శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు మనం డాకూర్ ద్వారక బయలుదేరుతున్నాం. డాకూర్ ద్వారక పంచద్వారకలలో విశేషమైనటువంటి ఆలయం. పరమాత్మ తనను ఆశ్రయించినటువంటి భక్తుడి కోసం తానే స్వయంగా వచ్చి భక్తుడితో పాటు నివసిస్తారు అనడానికి ఒక తార్కాణంగా ఈ ఆలయం యొక్క స్థల పురాణాన్ని మనం సేవించవచ్చు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ అవతరించినటువంటి రోజులలో గోకులంలో శ్రీకృష్ణుల వారితో పాటు అనేక మంది గోపబాలరు స్నేహితులుగా ఉండి స్వామితో కలిసి ఆడి పాడేవారు. అందులో ఒకరు విజయానందుడు. శ్రీకృష్ణ పరమాత్మతో సాన్నిహిత్యం ఉన్నటువంటి విజయానందుడు వారితో కలిసి గోవులు కాచుకుంటూ అనేక ప్రాంతాలు తిరుగుతూ ఆడుతూ పాడుతూ ఉండేవారు. విజయానందుడికి సుధా అనే ఒక స్త్రీతో వివాహం అవుతుంది. ఇలా జరిగిన కొన్ని రోజుల తర్వాత ఒకనొక హోలీ పర్వదినం రోజు శ్రీకృష్ణుని యొక్క అందరూ స్నేహితులంతా కూడా వారి గృహానికి వెళ్ళి, నందుని యొక్క గృహానికి వెళ్ళి హోలీ ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉంటారు. ఇక విజయానందుడు కూడా అక్కడికి వెళ్ళవలసి ఉంటుంది. కానీ శ్రీకృష్ణ పరమాత్మ తన స్నేహితుడు అనేటటువంటి ఒక అహంకారం అనేది మనసులో వచ్చి, నేనెందుకు వెళ్ళాలి, నేను హోలీ ఉత్సవాన్ని వాళ్ళింట్లో జరుపుకోవటం ఏంటి అనేటటువంటి ఒక అహంకారంతో తను వెళ్లకుండా ఉంటాడు. వారి భార్య గారైనటువంటి సుధా గారు, మీరు కూడా రావాలి, మీరు రాకపోయినట్లయితే గోపబాలురందరూ వచ్చి మీరు రాకపోతే స్వామి కలత చెందుతారు, కృష్ణుడు శ్రీకృష్ణ పరమాత్మ అత్యంత సన్నిహితుడైనటువంటి మీరు కనిపించకపోతే అక్కడ ఉత్సవం అనేది వెలతిగా ఉంటుందని చెప్తుంది. అయినా కూడా విజయానందుడు వెళ్ళడు. ఇక అక్కడ ఉత్సవం ప్రారంభమవుతుంది, అందరూ వస్తారు. విజయానందుడు కనిపించకపోయేసరికి శ్రీకృష్ణుల వారే స్వయంగా విజయానందుడి వారి ఇంటికి వెళ్ళి అతనితో ఎందుకు రాలేదు ఏంటి అనేటటువంటి సమాచారం తెలుసుకొని ప్రేమగా ఆప్యాయంగా అతన్ని తోడుకొని వెళ్ళి హోలీ ఉత్సవంలో పాల్గొనేలాగా చేస్తారు. ఇదంతా చూసినటువంటి విజయానందుడు అంత స్థానంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుల వారే స్వయంగా తన ఇంటికి వచ్చి తనని ఆహ్వానించి తీసుకుని వెళ్ళి ఆ పర్వదినంలో తనకి కూడా అవకాశం ఇచ్చినందుకు ఆనంద బాష్పాలు రాలుస్తూ, శ్రీకృష్ణ, నేను చేసినటువంటి తప్పు క్షమించు, అహంకారం ఉన్నటువంటి నేను అహంకార పూరితమైనటువంటి ఆలోచనతో ఈ ఉత్సవానికి రాలేదు, నన్ను క్షమించు, నాకు మోక్షాన్ని అనుగ్రహించమని కోరుతారు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ, నీవు మరలా 4000 సంవత్సరాల తర్వాత, అంటే ద్వాపరయుగాంతం కలియుగంలో నువ్వు మరలా జన్మిస్తావు, అప్పుడు నీ కోరిక నెరవేరుతుంది, నీకోసం నేనే వస్తాను అని చెప్తారు శ్రీకృష్ణుల వారు. ఇది జరిగిన తర్వాత కలియుగంలో 16వ శతాబ్దంలో గుజరాత్ రాష్ట్రంలోని ఆనంద్కు దగ్గరగా ఉన్నటువంటి డాకూర్ అనే గ్రామంలో ఆ విజయానందుడు తిరిగి బోధాయనుడిగా అవతరిస్తారు. ఈ డాకూర్ అనే పేరు ఆ గ్రామంలో వేంచేసినటువంటి డంకనాథ్ అనే పరమేశ్వరుడి యొక్క ఆలయం పేరు మీదుగా ఈ డాకూర్ అనే పేరు ఏర్పడింది. పూర్వం దీన్ని హిడింబి వనం అని పిలిచేవారు. ఈ హిడింబి వనంలో డంక ఋషి అనేటటువంటి ఒక మహర్షి పరమేశ్వరుడి గురించి అనేక సంవత్సరాల పాటు తపస్సు చేసి స్వామిని ప్రత్యక్షం చేసుకొని భక్తుల్ని అనుగ్రహించటం కోసం ఆ గ్రామంలో వేంచేయమని కోరగా పరమేశ్వరుడు అక్కడ ఉన్నటువంటి గోమతి నది ఒడ్డున స్థిరనివాసం ఏర్పరచుకొని లింగాకారంలో దర్శనమిస్తున్నారు. ఈ డాకూర్లో విజయానందుడు బోధాయనుడిగా జన్మించారు క్షత్రియ వంశంలో. వీరికి చిన్నప్పటి నుంచే అమితమైనటువంటి శ్రీకృష్ణ భక్తి ఉండేది. ప్రతి సంవత్సరంలో 2 సార్లు 6 మాసాలకు ఒకసారి ద్వారకా నగరానికి వెళ్ళి శ్రీకృష్ణుని వారిని దర్శించేవారు. ఈ దర్శనం విషయంలో విజయానందుడు తనే స్వయంగా పెంచినటువంటి తులసి మొక్కలను అరచేతుల మీద ఉంచుకొని
పాదయాత్రగా వెళ్ళి స్వామిని సేవించి తులసి దళాలు సమర్పించి వచ్చేవాడు. ఇలా వీరికి కొంతకాలానికి గంగాబాయి అనే ఒక మహిళతో వివాహం అవుతుంది. ఈ గంగాబాయి పూర్వజన్మలో సుధా అన్నమాట. ఇక వీళ్ళిద్దరు దంపతులిద్దరూ కూడా ప్రతి సంవత్సరం వెళ్ళటం, స్వామిని సేవించటం ఇలా కొంతకాలం గడిచింది. బోధాయనుడికి వృద్ధాప్యం వచ్చింది. ఒకనొక సంవత్సరం తాను వెళ్ళలేనటువంటి స్థితిలోకి వచ్చేశాడు. రాత్రి మనసులో, స్వామి ప్రతి సంవత్సరం నీ దర్శనానికి వచ్చి తులసి దళాలు సమర్పించేవాడిని, ప్రస్తుతం నా యొక్క వయోభారం రీత్యా నేను రాలేకపోతున్నాను, క్షమించండి, నాకు ఏదో ఒక ఉపాయాన్ని చూపండి అని నిద్రకు ఉపక్రమిస్తాడు. ఆ రాత్రి స్వప్న సాక్షాత్కారంగా శ్రీకృష్ణ పరమాత్మ బోధాయన, నీవు పొద్దున్నే ఒక ఎడ్లబండిని తీసుకొని ద్వారకా నగరానికి రా, అక్కడి నుంచి నా యొక్క మూర్తిని నీ వెంట తీసుకొని వచ్చి నీ యొక్క గృహం దగ్గరే ప్రతిష్ఠించుకో. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఇక్కడే నాకు తులసి దళాలు సమర్పించు. అంత దూరం నువ్వు రాలేవు కాబట్టి నేనే నీ దగ్గరకు వస్తానని శ్రీకృష్ణ పరమాత్మ స్వప్న సాక్షాత్కారంగా అనుగ్రహిస్తారు. దీంతో బోధాయనుడు పొద్దున్నే లేచి ఆ ఎద్దుల బండిని తన వెంట తీసుకొని దాంట్లో కూర్చొని ద్వారకా నగరానికి వెళ్తారు. ద్వారకాలో ఆలయానికి వెళ్ళి పూజారులకి ఈ విషయం చెప్తాడు. దాంతో వాళ్ళంతా ఆశ్చర్యచకితులై ఒక పిచ్చివాణి మాటలుగా పట్టించుకోకుండా అతన్ని బయటికి గెంటేస్తారు. రాత్రి సమయం వరకు కూడా అక్కడే అరుగు మీద కూర్చొని ఉండేసరికి వారికి అనుమానం వచ్చి ఇతను దొంగతనంగా అయినా సరే తీసుకొని వెళ్ళేటట్టున్నాడు మూర్తిని అని పటిష్టమైనటువంటి రక్షణగా సైనికుల్ని ఏర్పాటు చేస్తారు. ఆనాటి రాత్రి శ్రీకృష్ణ పరమాత్మ అవతార సమయంలో జరిగిన విధంగా అర్ధరాత్రి సమయంలో ఆ సైనిక భటులందరికీ ఒక రకమైనటువంటి మాయ ఆవహించి వాళ్ళంతా కూడా నిద్రపోతారన్నమాట. అంటే మత్తుగా అందరూ కూడా పడిపోతారు. ఇక ఆలయం ద్వారం యొక్క ప్రధాన తలుపులన్నీ కూడా తెరుచుకుంటాయి. బోధాయనుడికి అశరీరవాణిగా, బోధాయన నేను సిద్ధంగా ఉన్నాను, తీసుకొని వేగంగా ఇకంచి బయలుదేరు అని చెప్తారు శ్రీకృష్ణ పరమాత్మ. వెంటనే బోధాయనుడు ఆలయం యొక్క గర్భగుడిలోకి వెళ్ళి స్వామి యొక్క మూర్తిని తీసుకొని వచ్చి ఆ ఎడ్లబండి మేము పెట్టుకొని వేగంగా అక్కడి నుంచి దాకూరు వైపుగా ప్రయాణం ప్రారంభిస్తాడు. అలా కొంత దూరం వెళ్ళేసరికి దాకూరుకి సమీపంలోకి వచ్చేసరికి బోధాయనుడు అలసట వల్ల నిద్రకు ఉపక్రమిస్తాడు. బండిని ఒక పక్కగా ఆపి ఈ సమయంలో అక్కడ తెల్లవారుతుంది. సుప్రభాత సేవ కోసమే వచ్చినటువంటి ఈ అర్చకులు స్వామి మూర్తి లేకపోయేసరికి నిన్న వచ్చినటువంటి ఆ డాకూరుకి చెందినటువంటి అతనే స్వామిని దొంగిలించాడని తెలుసుకుని వెంటనే సైనికుల్ని పంపిస్తారు. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఈ విషయాన్ని గ్రహించి వెంటనే ఇక్కడి నుంచి డాకూరు వెళ్ళేందుకై బోధాయన్ని లేపడం ఇష్టం లేక వారే స్వయంగా రథసారథి అయి అక్కడి నుంచి ఆ ఎడ్లబండితో సహా దాకూరు చేరుకొని బోధాయన్ని లేపుతారు. బోధాయన, సైనికులు వస్తున్నారు, నువ్వు వెంటనే నన్ను ఇక్కడ గోమతి నదిలో దాచిపెట్టు, వారికి జరిగిన విషయం చెప్పు, తర్వాత నన్ను ఇక్కడ ప్రతిష్ఠించుకుందు కానీ అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహిస్తారు. దాంతో బోధాయనుడు గోమతి నదిలో స్వామి యొక్క మూర్తిని దాచిపెడతారు. సైనికులు వచ్చి విచారించి ఇతన్ని సమాధానం వారికి సంతృప్తి కలగకపోవడంతో బోధాయన్ని హతమారుస్తారు. ఇదంతా చూసినటువంటి గంగాబాయి దుఃఖిస్తుంది. ఈలోపు ఎక్కడైతే బోధాయనికి శిరచ్ఛేదం చేశారో అదే సమయంలో గోమతి నదిలో ఉండే ఒక ప్రాంతం నుంచి ఈ రక్తపు మరకల్లాగా ఒక రకమైనటువంటి ఆ వాటర్ మొత్తం కూడా రంగు మారిపోతుంది. ఈ యొక్క మహత్యాన్ని తెలుసుకున్నటువంటి గంగాబాయి తను ఏం చేయగలను, కంచి వీళ్ళని ఎలా పంపించాలని ఆలోచిస్తున్నప్పుడు అశరీరవాణిగా, నీ యొక్క బరువుకి సమానంగా బంగారాన్ని ఇచ్చినట్లయితే వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్తారని చెప్తారు. దాంతో గంగాబాయి తన పేదస్థితితో ఎలా తన బరువుకు సమానంగా బంగారం ఇవ్వాలో తెలియక ఆలోచిస్తున్నప్పుడు ఒక త్రాసులో తను ఒకవైపు ఉండగా ఆవిడ యొక్క ముక్కు పుడకను ఉంచగానే తన బరువుకు సమానమైనటువంటి బంగారంగా మారుతుంది. కానీ వచ్చినటువంటి ఆ సైనికులతో పాటు ఉన్న ఆలయ అర్చకులు, ఈ బంగారాన్ని మేమేం చేసుకుంటాం,
మా కావాల్సింది మా ఆరాధనమూర్తి శ్రీకృష్ణుల వారని చెప్పగా శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళందరికీ కూడా అనుగ్రహిస్తారు. మాకు ఇక్కడే ఈ ప్రదేశమే నచ్చింది. నా భక్తుల కోరిక మీదుగా నేను ఇక్కడే ఉండిపోతాను. మీరు ద్వారకా వెళ్ళిన తర్వాత ఒక 6 మాసాల పిమ్మట మీకు మరలా మరొక మూర్తిని మీకు అనుగ్రహిస్తానని చెప్తారు. దాంతో ఆ సైనికులు అక్కడి నుంచి ఉపక్రమిస్తారు. ఇక్కడ బోధాయనుడికి గంగాబాయికి స్వామి మోక్షాన్ని అనుగ్రహించి భక్తు వారి కోరిక మీదుగా డాకూర్లోనే వేయించేసి ఉండి మనకి ప్రస్తుతం దర్శనాన్ని అనుగ్రహిస్తున్నారు. ఈ విధంగా భక్తుడి కోరిక మీద భగవంతుడే వచ్చి వారి దగ్గర నివాసం ఉన్నటువంటి విశేషమైనటువంటి ప్రదేశం డాకూర్ ద్వారక. జై శ్రీమన్నారాయణ. ఇది చూడండి, గోమతి చక్రాలు గోమతి నదిలో మాత్రమే దొరుకుతాయి. లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. దీనిలో సైజులు ఉన్నాయి, ఇవి లక్ష్మీ గవ్వలు. చిన్నప్పుడు అందరూ ఆడుకునే ఉండుంటారు. ఈ శంకు చక్రాల కడ్డీలు చూడండి.